हेलो फ्रेंड्स, वेलकम टू स्मार्ट मैजिक किचन। ఈ రోజు స్మార్ట్ మ్యాజిక్ కిచెన్లో క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఈ ఫ్రై రోటీ, పుల్కా, చపాతి ఇలా ఎందులో సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఈ ఫ్రైని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి। పావు టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు, 4 పచ్చిమిర్చి చిలుకలు వేసి వేగనివ్వాలి। 1 అవర్ ముందు నానబెట్టుకున్న 1/2 కప్పు శనగపప్పును వేసి వేయించుకోండి। 2 నిమిషాలు వేయించిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని వేయాలి। ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా salt వేసి బాగా కలుపుకోవాలి। పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి। పది నిమిషాలు ఉడికిన తర్వాత 1 చిన్న కప్పు తరిగిన టమాటో ముక్కలు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి। నిమిషాలు ఉడికించిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। 1 టీ స్పూన్ కొబ్బరి వెల్లుల్లి పొడిని వేసి బాగా కలుపుకోవాలి। మూత పెట్టి మరో 2-3 నిమిషాలు ఉడికించాలి। ఇప్పుడు ఒకసారి క్యాబేజీ ఎలా ఉడికిందో చెక్ చేద్దాం। ఈ విధంగా క్యాబేజీ శనగపప్పు బాగా ఉడికింది। చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుందాం। క్యాబేజీ శనగపప్పు ఫ్రై ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది। ట్రై చేసిన వారు మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ మ్యాజిక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।